అందరికీ నమస్కారం. నేను WWF ఇండియాలో ఒక ప్రకృతివాదిని. ఈరోజు నేను మిమ్మల్ని అడవిలోకి సాహసయాత్రకు తీసుకువెళ్తున్నాను. కాబట్టి మనం ముందుగా స్థానిక జీవ వైవిధ్యం గురించి తెలుసుకుందాం. మనం కొత్తగా చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం అనే ఉత్సాహంతో ఉండండి. నాతో కలిసి రండి. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. అయాన్ డే అనే అతను నాతో పాటు పనిచేసే సహోద్యోగి. ఒకరోజు అయాన్ పుట్టినరోజు వచ్చింది. అందుకే నేను అతనిని వినూత్నమైన రీతిలో పిలవాలని అనుకున్నాను. నేను చేస్తున్న చర్యను గమనించి మీరు కూడా చేయండి. మీ ముక్కును పట్టుకుని తలను కొంచెం వంచి గట్టిగా అయాన్ 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 అని అరవండి. మన జాతీయ పక్షి అయిన ఇండియన్ పీఫౌల్ యొక్క ధ్వనిని మీరు ఎలా చేయాలో తెలిసిందా? ఎంత అద్భుతం! ఈ పక్షులు అందరితో కలిసిపోయే అడవి వదరుబోతులు. మీరు వీటిని ఏడుగురు సోదరులు లేదా ఏడుగురు సోదరీమణులు అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అవి ఎప్పుడు 6 నుండి 7 పక్షుల గుంపుగా కనిపిస్తాయి. అవి ఒక గుంపులో ఉన్నప్పుడు పదే పదే వసపెట్టల్లా అరుపులు అరుస్తూనే ఉంటాయి. చిచి. అవి తమపై దృష్టి ఉండాలని కోరుకుంటాయి. కాబట్టి మీరు వాటిపై దృష్టి కేంద్రీకరించకపోతే ఈ పక్షి మీకు హెచ్చరిక చేస్తుంది. మీరు నా మాట వినడం లేదు. ఇది ఒక అద్భుతం. ఇది మీ అడవి కరుండా. దీనికి సుమారు 7 రేకులు ఉంటాయి. ఎంత మంచి సువాసన తెలుసా! చూడముచ్చటగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ పక్షి గట్టిగా పాడడం మీరు పదే పదే వింటుంటారు. దీనిని బ్రెయిన్ ఫీవర్ బర్డ్ అంటారు. కాబట్టి మీరు ఈ శబ్దం యొక్క పదాలను వేరు చేసి చూస్తే ఇది బ్రెయిన్ ఫీవర్. మీరు ఇప్పుడే వినవచ్చు. ఇప్పుడు మనం ప్రకృతి వాస్తుశిల్పులను కలవబోతున్నాం. ఈ వాస్తుశిల్పుల పేరు గిజిగాడు. సంతానోత్పత్తి కాలంలో మగపక్షి కొట్టొచ్చే బంగారు పసుపు రంగులో ఉంటుంది. ఈ సమయంలో పక్షులు చేయవలసిన పని చాలా ఉంటుంది. ఈ పక్షులు తాజా గడ్డి పోచలను ఉపయోగించి తమ గూళ్ళను నేయాలి. అలా మగపక్షి ఒక మంచి బుట్టలాంటి గూడును పూర్తిగా తయారు చేసుకుని ఆపై తన రెక్కలను ఎగురు వేస్తూ బిగ్గరగా పాడుతూ ఆడపక్షులను తమను కలవడానికి రమ్మని గూటికి ఆహ్వానిస్తాయి. కానీ మగపక్షి పూర్తిగా తయారు చేసిన గూటిపై కూర్చొని ఆడపక్షిని ఆకర్షించడానికి కొన్ని మంచి శబ్దాలు చేయడం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది చిచి లాంటి శబ్దం చేస్తుంది. ఇది నా స్నేహితుడు ఓరియంటల్ గార్డెన్ లిజర్డ్. దీని శరీరం పులుసులతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. పులుసులంటే ఏమిటి? అవి మన వేలి గోళ్ళ తయారీలో ఉండే పదార్థంతోనే తయారవుతాయి. దీనిని కెరాటిన్ అని అంటారు. అందమైన ఓరియంటల్ గార్డెన్ లిజర్డ్. ఇవి తమ శరీర రంగును మానసిక స్థితిని బట్టి మార్చగలుగుతాయి. ఈ మభ్యపెట్టే సామర్థ్యం గల పక్షిని జంగిల్ నైట్ జార్ అంటారు. ఇవి సాధారణ పురుగులను తినే పక్షులు మరియు వీటికి ఇతర పక్షుల మాదిరిగా ఆకట్టుకునే లేదా అద్భుతమైన ముక్కు ఉండకపోవచ్చు. కానీ వాడి లేని మొండి చిన్న ముక్కును కలిగి ఉంటాయి. ఇవి ముక్కు తెరిస్తే ఒక పురుగు వలలా ఉంటుంది.
రెక్కలు గల మన స్నేహితుడిని కలుద్దాం. ఇది అందమైన భారతీయ పిట్ట. పక్షులు మీరు చూడగలిగే రంగులన్నింటినీ లెక్కించే ప్రయత్నం చేయండి. మరి నేను ఎరుపు రంగు చూశాను, నీలం రంగు చూశాను, నేను చర్మం రంగు వంటిది చూశాను, నేను కంటి చుట్టూ నల్లని గీతను చూశాను. మరింత గుర్తించడానికి ప్రయత్నించండి. అది ఇప్పుడు మీరు చేయాల్సిన పని. మీరు ఇక్కడ చూసేది చాలా అసాధారణమైనది మరియు అరుదైన క్షణం. ఈ రెండు తమ రంగులు చాలా వేరువేరుగా కనిపిస్తాయి. ఒకటి సరిగ్గా సాదాపులిలా కనిపిస్తుంది, మరొకటి మగ దానాద ఎగ్ ఫ్లైలా కనిపిస్తుంది. వాస్తవానికి ఆడ దానాద ఎగ్ ఫ్లై తన మనుగడ కోసం సాదాపులిని అనుకరిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాదాపులులు విషపూరితం కాబట్టి వేటాడే జంతువులు దూరంగా ఉంటాయి. ఇది సీతాకోకచిలుకలలో ఒక అనుకరణ లేదా రక్షణ వ్యవస్థా విధానం. మీరు చాలా నిశ్శబ్దంగా ఉంటే మరియు అదృష్టం కలిసొస్తే దీనిని చూడగలరు. ఈ చెట్టు మన చుట్టూ ఉండే సామాన్యమైన స్థానిక చెట్టు మరియు మనం ఈ చెట్టును పూజిస్తాము. దీనిని రావి చెట్టు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో దీనిని పీతో రెండు ఈలు ఉండే పీపల్ అని పిలుస్తారు. అంతేకాని పీపుల్ కాదు అని గుర్తుంచుకోండి. మీరు ఈ ఆకును చూస్తే అది పొడవైన తొక్కతో ఉన్న చేతిపారలా కనిపిస్తుంది. రావి చెట్టు యొక్క ఆకులను పరిశీలించడం ద్వారా మీరు ఈ చెట్టును గుర్తించవచ్చు. దాదాపు ప్రతి స్థానిక చెట్టు ఔషధ లక్షణాలను కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఒక మొక్కను నాటేటప్పుడు స్థానిక మొక్కను నాటడం తప్పనిసరి అని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రకృతి చాకో చిప్స్ను చూస్తున్నారు. మీరు నిజంగా ఒక దానిని తినే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఇది నీలగాయ యొక్క మలం. మీరు దీనిని బ్లూ బుల్ అని కూడా పిలవచ్చు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జింక. ఈ జంతువుల మలం వల్ల వాటికి ప్రకృతి పరపైన స్వంత ప్రయోజనాలు ఉంటాయి. వీటితో ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమిటంటే నీలగాయ మలం ద్వారా వివిధ మొక్కల విత్తనాలు చుట్టూ ఉన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందుతాయి. ఈ జింక ప్రకృతి మరియు దాని జీవావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది మరియు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ మీద సూర్యరశ్మి పడుతున్న సమయాన అక్కడ ఉన్న ఆ చిన్న లెమన్ ప్యాన్సీని చూడండి. సీతాకోకచిలుకకు ఇది పీల్చడానికి ఒక అనువైన స్థలంగా కనిపిస్తుందనుకుంటా మరియు దానికి నాని నుండి తగినంత లవణాలు వస్తాయనుకుంటుంది. నేను నా చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను. అయ్యో, అలాగే సీతాకోకచిలుకలను మీ వైపు ఆకర్షించడం అనేది సహనానికి సంబంధించిన ఆట. సీతాకోకచిలుక యొక్క రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి మీరు వాటిని పట్టుకునే సమయంలో రెక్కలు పూర్తిగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. మరియు కర్ర ఆకారంలో ఉన్న తరంగ గ్రాహకాలను చూడండి. వాటి వల్లనే మనం అవి సీతాకోకచిలుక అని గుర్తించగలం. నేను నా చిన్న సీతాకోకచిలుక లెమన్ ప్యాన్సీతో మామూలుగా నడుస్తున్నాను. నేను సీతాకోకచిలుకను పట్టుకొని బంధించడానికి ప్రయత్నించలేదు. ఈ పనికి మాత్రం ఓపిక కావాలి. కాబట్టి ఒక చెట్టును గుర్తించడంలో చెట్టు యొక్క బెరడు చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ పనిని కూడా ప్రయత్నించడం మర్చిపోకండి. మీరు చెట్టు పక్కన ఉన్నప్పుడు కాగితం, పెన్ను లేదా పెన్సిల్ని తీసుకుని చెక్క ఆకృతి ఎలా ఉందో తెలుసుకోండి. మీ దగ్గర వీటిల్లో ఏవి లేకపోతే ఆక్సిజన్ అందించడంలో మీకు సహాయం చేసినందుకు
మీ చుట్టూ ఉన్న చెట్లకు ధన్యవాదాలు తెలుపుతూ కౌగిలించుకోండి. మీరు ప్రకృతిలో ఉన్నప్పుడు సరైన బూట్లు ధరించాలని గుర్తుంచుకోండి. మీకు దాహం వేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా నీటి సీసాను మీతో తీసుకెళ్ళండి, కానీ అది ప్లాస్టిక్ది కాకుండా చూసుకోండి. ప్రకృతి మీకు సాధ్యమైనంత మంచి అనుభవాలను తిరిగిస్తుంది మరియు మీరు ఒక గొప్ప సాహస యాత్రను అనుభవిస్తారు. ఈ బ్రెయిన్ ఫీవర్ పక్షి నిరంతరం నన్ను పలకరిస్తూ ఉంది, నేను ఇంటికి వెళ్ళడం తనకు ఇష్టం లేదనుకుంటా. మీరు ఒక గొప్ప సాహస యాత్రను అనుభవించారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.